నాకోసం దాచిన క్రిస్టల్ మార్బిల్స్ గోళీలు ఇప్పుడు ఆ కార్పెట్ కిందున్నాయి. బ్యాక్ బోన్ బ్రేక్ అయ్యి బెడ్డెక్కేది నేను కాదంశు, మీ అమ్మ. వాణ్ణి సంపుతుంటే నా కోడలి పిల్ల కండ్లారా చూడాలే. ఏమంత ప్రేమ మిగిలున్నా అది అని సావుతోనే సమాధి కావాలి. తోలుకురండ్రా నా కోడలి పిల్లని. అక్క, నందుబాబు వచ్చాడు. నందు, ఎక్కడికే ఓ ఉరుకులాడుతున్నా అన్నీ వదులుకునే కదా నాతానికి వచ్చినావు. మరి ఇదేందే ప్రియుణ్ణి చూడంగానే పిచ్చిదాని అయిపోతున్నావు? నేను వెళ్ళేది అతన్ని వెళ్ళిపోమ్మని చెప్పడానికి. అది చెప్పనీకి, మా తరీక వేరే ఉన్నది గాని నువ్వు ఈడ్నే నిలబడి చూడు. చూస్తున్నావేంద్రా, మన తరీకలో పొమ్మని ఎట్లా చెప్తారో జర చూపించు. మళ్ళీ వెనక్కి పెట్టిండు రా ముహూర్తం. తెలవదు బావా, పోరాడైతే జర కొత్తగా కనిపిస్తుండు. ఎవడై ఉంటాడు చూద్దాం నాడు. ఏం చూస్తున్నావు? మన కొత్త కోడలికి పాత ప్రేమికుడు. ఎందుకు వచ్చినావురా? వాస్కుని తీసుకుపోదామనా? ఏం ధైర్యం రానిది?
నీ ఊరు కాదు, నీ మనుషులు కాదు. ఎట్లా తీసుకుపోదాం అనుకున్నావురా? పిల్లగాడు ఒక్క గుద్దుకే పిచ్చోడైనట్టుండే. నాకైతే అట్లా అనిపిస్తలే. ఆడి కాన్ఫిడెంట్ చూస్తుంటే కోడల్ని ఏదో వంకతో తీసుకుపోయేటట్టే కనిపిస్తుంది. అంత సీన్ లేదు బావా. అల్లుడెట్లుండు, ఆడెట్లున్నాడు, గెలవడు బావా. చూద్దాం. కొట్టినవా, సకిలి గింతలు పెట్టినవా? గడ అంతగా నవ్వుతున్నాడు ఇంద్ర. కొట్టేద్దని చెప్పండి. కాదు, కొట్టేద్దని చెప్పండి. చదువు ప్లీజ్ ఆపు. మీరని చెప్పండి అమ్మ, కొట్టద్దు. ఎంత కొట్టినా నవ్వుతున్నావేంద్రా? అసలు నీ ప్రాబ్లం ఏంద్రా? అసలు నీ కాన్సెప్ట్ ఏంది బే? హ్యాపీనెస్. సంతోషం. సంతోషమా? ఎవరి సంతోషం? నా నేత్ర సంతోషం.
ఇవ్వగలవా? పదం నీ నేత్ర జిందగీలోనే ఉండదు గాని మర్చిపో మర్చిపో. యాదో, నేను నిన్న అడుగుతున్నా. నువ్వు నేత్రకి ఆనందాన్ని ఇవ్వగలవా? నీకన్నా ఎక్కువ ఇస్తా. నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. నిన్ను మర్చిపోయే లెక్క చూస్తా. నీ వల్ల కాదు. నీకు నేత్రం మీద ఉన్నది మోజు మాత్రమే. గట్లనుకుంటే గిన్ని దినాలు వెయిట్ చేసేటోని కాదు. ఆ మోజు ఎప్పుడో తీరిపోయేది. నాకు వాసుకుని పెళ్లి చేసుకోవాలనే ఉండే. నీ అసంటోడు మధ్యలో నన్ను విలన్ చేశారు గాని, లేకుంటే నా కథలో నేనే హీరో. ఎరికేనా? సరే అయితే, నెల రోజుల్లో నువ్వు నేత్రని సంతోషంగా ఉంచగలిగితే నేను సైడ్ అయిపోతాను. ఇట్లా ఖరాబ్ అయిందా ఏంది? మేము దీన్ని ఎట్లా చూసుకోవాలో నువ్వు చెప్పుడేంద్రా? రే యాదో, ఈయన తలకాయ నరికి ఆకిట్లో ఏలాడదీరా. అది చూసుకుంటూ ఇది ప్రతి దినం ఏడ్చుకుంటూ ఉండాలా? చెప్పు యాదో, 1 మంత్ ఛాలెంజ్. నువ్వు మగ్గాడివైతే ఇప్పుడు నేత్రలో ఉన్న భయం పోయి సంతోషం తేవాలి. తెస్తావా? ఓయ్, ఏంద్రా ఎక్కువ చేస్తున్నావు? నా కొడుకు మగోడని నిరూపించుకోనికి దాంతో బిడ్డను కనిస్తాడు. ఏయ్, తీసుకుపోయి పెంచుకోరా. అంతేకాని ఈ ఛాలెంజ్లేంద్రా ఛాలెంజ్లు? మగతనం వాడదాని ముందు కాదు, మగాడిని తలబడి మగాడని పెంచుకోవాలి. నువ్వు మగాడివేనా యాదు? రేయ్, వీడిని రెచ్చగొడుతున్నాడా? కాదు, హెచ్చరిస్తున్నా. లైఫ్ లో వైఫ్ ని హ్యాపీగా ఉంచలేనోడు మగాడే కాదు. ఏందిరా మొగోడు మొగోడని దిమాక్ని దాయ చేస్తున్నావు? ఏంద్రాడి లొల్లి, ఇప్పుడు నేను వాసుకుని సంతోషంగా ఉంచాలి. గంతేనా? ఉంచుతా.
నువ్వున్న ఈ ఒక్క నెలలోనే కిలోలు కిలోలు లెక్కిస్తా సంతోషం. అయితే రెండు నెలల తర్వాతే వస్తా. ఆగ్రా, నెల తర్వాత చూడేందిరా. నువ్వేమన్నా నాకు అప్పించినవారా? నాకు వార్నింగ్ ఇచ్చిపో నీకి. బిడ్డ, నువ్వు ఈ నెలంతా ఈడే ఉండాలి. నేను ఎట్లా వాసుకుని సంతోష పెడుతున్నానో కళ్ళారా చూడాలి. నేను మొగుండని ఒప్పుకోవాలి. మా పెండ్లైతుంటే నీ కళ్ళకెళ్ళి రక్తం గారాలి బిడ్డ. నువ్వు తగ్గగలడు, అట్లానే ఉండు. నీ ముందు ఈ బజ్జగాడని తల్లుడు. హౌలోగన్ వరా నువ్వు. గాడేదో కన్ఫ్యూజ్ అయి మాటిస్తా ఉన్నాడు. కన్ఫ్యూజ్ కాదమ్మా, క్లారిటీ ఇస్తున్నా. ఈ ఇంట్లో నెల లోపల వాసుకి నవ్వుతూ కనపడుతుంది. అది నా తమ్ముడు దగ్గరుండి చూస్తాడు. తమ్మునికి ఉండడానికి ఏర్పాట్లు చేయండిరా. అది కాదురా. ఏ నువ్వు ఊకోమ్మా. ఎప్పుడు చూడు కుసురు కుసురు మంటేనే ఉంటావు. ఇది నా ఇజ్జత్ కా సవాల్, సమజైందా? నాయనా, జర నువ్వేనా చెప్పు. బాస్కే, లోపల నాడు. చూడ, నీకి సన్నగున్నావు కానీ సక్కుబోయ్ మాటనే లెక్క చేయకుండా చేసినావు. ఇంట్లో ఉంటున్నావు కదా అని ఇష్కులడాయించి నీకు చూసినావు అనుకో, రిస్కుల్లో పడతావు బిడ్డ. నా సంగతి నీకెరకలే తెలుసు. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. చక్కు, పోరడు, అన్నీ తెలుసుకొని వచ్చినట్టే ఉండు. గాడిని పొగుడుతున్నామేంది రే తమ్మి. అక్క, గో పోరని మీద జర నజరేసుంచు. అట్నే అక్క. అర్జున్, డాక్టర్, డాక్టర్, అర్జున్, అర్జున్, డోంట్ వరీ, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి.
పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టండి. ఈ తింగర్ దానికి చెప్తే అర్థమై చావదు. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. మన టైం ఏం బాలేదే, కాస్త జాగ్రత్తగా ఉండు అంటే వింటుందా? ఆ మధురని ఏదో ఒకటి చేస్తాను అని పోయి పోయి కొరువితో తలగోక్కుంది. ఆ తలనొప్పి తీసుకొచ్చి నా నెత్తిన వేసింది. ఏంటో నా బతుకు, పెన నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కింద పడి అనుషుకి ఏమైందో. చెకప్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చి ఈ సాకేతగాడికి అంశు ప్రెగ్నెంట్ కాదని చెప్తే వీడేం చేస్తాడు? కాస్త కంగారుగా ఉంది, తనకేమీ అవలేదు కదా. ప్రెగ్నెంట్ అవును డాక్టర్, తనకి 4 మంత్స్ ప్రెగ్నెన్సీ. ఎన్ని మంత్స్ అన్నారు? 4 మంత్స్ డాక్టర్.